తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. డిఎంకే ఎమ్మెల్యే పొన్ముడితో మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అంశంపై రేపట్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. లేదంటే ఎలాంటి చర్యలు తీసుకుంటామో చెప్పలేమని గవర్నర్ను ఘాటుగా హెచ్చరించింది సుప్రీంకోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంత్రి పొన్ముడికి 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో మంత్రి పదవి కోల్పోయారాయన. అయితే మద్రాస్ హైకోర్టు తీర్పుతో పొన్ముడి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పొన్ముడికి విధించిన 3 ఏళ్ల జైలు శిక్షను తాత్కాలికంగా నిలిపేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పొన్ముడిని తిరిగి మంత్రిగా నియమించాలని సీఎం స్టాలిన్ సిఫార్సు చేశారు. కానీ పొన్ముడితో మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు గవర్నర్ రవి నిరాకరించారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తమిళనాడు గవర్నర్ రవి తీరును తీవ్రంగా ఖండించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, సంతోష్, తమిళనాడు గవర్నర్ గా ఉన్నటువంటి రవి వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. గత కొంతకాలంగా కూడా తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పలు ఏదైతే నిర్ణయాలు, విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వాటన్నింటినీ కూడా నిలుపుదల చేస్తున్నారంటూ కూడా స్టాలిన్ గత కొన్ని నెలలుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఏదైతే పొన్ముడి వ్యవహారానికి సంబంధించి ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తుంది. హైకోర్టులో విధించినటువంటి శిక్షను సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినటువంటి నేపథ్యంలో ఆ శిక్షను కూడా తగ్గిస్తూ కూడా సుప్రీంకోర్టు అయితే అప్పట్లో తీర్పు ఇచ్చింది. దీంతో స్టాలిన్ తిరిగి ఆయన్ని క్యాబినెట్ లోకి తీసుకోవడానికి కూడా రవికి ఏదైతే గవర్నర్ గా ఉన్నటువంటి రవిని కోరడం కూడా జరిగింది. ఆ యొక్క నివేదికను కూడా ఏదైతే మంత్రిగా తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలంటూ కూడా కోరడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా గవర్నర్ మాత్రం దాన్ని పక్కన పెడుతూ వచ్చారు. అసలు దాన్ని చేయించాల్సినటువంటి అవసరం లేదు, ఆయనకి ఆల్రెడీ శిక్ష పడిందంటూ కూడా ఆ యొక్క ప్రమాణ స్వీకారాన్ని మాత్రం తోసిపుచ్చుతూ వస్తున్నారు. అయితే దీని మీద తిరిగి తమిళనాడు ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టుకు తిరిగి అప్పీల్ చేయడం కూడా జరిగింది. మీరు చెప్పినా సరే తాము కోరినప్పటికీ కూడా గవర్నర్ గా ఉన్నటువంటి రవి ఏ విధమైనటువంటి స్పందన స్పందించడం లేదు. స్పందించకపోగా తిరిగి తమనే ప్రశ్నిస్తున్నారు. ఆయనకి శిక్ష విధించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అతను మంత్రిగా చేయడానికి అనర్హుడు అంటూ కూడా చెబుతున్నారంటూ కూడా సుప్రీంకోర్టు కోరినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో యొక్క వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా పొన్ముడి కేసును విచారించినటువంటి నేపథ్యంలో ఈరోజు చాలా ఘాటుగా కూడా గవర్నర్ తీరు మీద స్పందించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపటి లోపల కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించి, మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి నిర్ణయం తీసుకోకపోతే మాత్రం రేపు మేము ఎలాంటి చర్యలు తీసుకుంటామనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమంటూ కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. మేము దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. గవర్నర్ కార్యకలాపాలకు ఇది రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటను సూచన తప్పకుండా పాటించాల్సినటువంటి పరిస్థితి లేకుండా తిరిగి దానిని ఆపివేయడంపై మాత్రం ఎట్టి పరిస్థితులను ఉపయోగించేది లేదంటూ కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఈ రోజు అన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. సమయం మాత్రం రేపటి వరకు మాత్రమే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో గవర్నర్ గా ఉన్నటువంటి రవి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, రేపటి లోపల ఈ యొక్క మంత్రిగా ప్రమాణ స్వీకారానికి పొన్ముడిని పిలుస్తారా, లేదంటే తిరిగి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తారనేది మాత్రం ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. ఒకవేళ మాత్రం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏ విధంగా దాని యొక్క పరిణామాలను తీసుకుంటుంది, ఇప్పటికే చాలా ఘాటుగా వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో వివరణ ఇస్తారా, లేదంటే చెప్పినటువంటి మార్గదర్శకాలను పాటిస్తారన్నది కూడా మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.